హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్ సక్సెస్ ఫేవర్ జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఓకే ఈ వీడియో మీరు ఎండ్ వరకు అయితే చూడండి ఈ వీడియోలో మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అన్నిటి అందించడం జరుగుతుంది ఓకే ఈ నోటిఫికేషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ జనరల్ వాళ్ళకైతే అంటే ఓసీ బీసీ వాళ్ళకైతే అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే నైన్ హండ్రెడ్తో అప్లై చేసుకోవచ్చు దీని లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ ఫిఫ్త్ వరకు అయితే ఉంది ఓకే ఇప్పుడు ఎగ్జామ్ టైమింగ్స్ అయితే చూద్దాం బిఎఫ్ఏ ఫోటోగ్రఫీ వాళ్ళకైతే జూన్ సెవెంటీన్త్ రోజు టెన్ ఏఎం టు ట్వెల్వ్ థర్టీ పిఎం వరకు అయితే ఉంటుంది అలాగే బి డిజైన్ ఇంటీరియర్ డిజైన్ వాళ్ళకైతే సేమ్ డేట్ టూ పిఎం టు ఫైవ్ పిఎం వరకు అయితే అలాగే బిఎఫ్ఏ అప్లైడ్ ఆర్ట్ పెయింటింగ్ స్కల్ప్చర్ అండ్ యానిమేషన్ వాళ్ళకైతే జూన్ ఎయిటీన్త్ రోజు ఏఎం టు త్రీ ఓకే మనకి ఎగ్జామ్ అయితే హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది ఓకే ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకు బిఎఫ్ఏ అప్లైడ్ ఆర్ట్స్ ప్లానింగ్ స్కల్ప్చర్ అండ్ యానిమేషన్ వాళ్ళకైతే పేపర్ అనేది త్రీ పార్ట్స్గా అయితే ఉంటుంది పేపర్ ఏ మెమరీ డ్రాయింగ్ అండ్ కలర్ కలరింగ్ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటాయి నైంటీ మినిట్స్ పేపర్ బి ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ అయితే ఉంటుంది సిక్స్టీ మార్క్స్ థర్టీ మినిట్స్ పేపర్ సి ఆబ్జెక్ట్ డ్రాయింగ్ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుంది నైంటీ మినిట్స్ ఇది బిఎఫ్ఏ అప్లైడ్ ఆర్ట్స్ పెయింటింగ్ స్కల్చర్ అండ్ యానిమేషన్ వాళ్ళకైతే ఈ మూడు పేపర్స్ అయితే ఉంటాయి అలాగే బిఎఫ్ఏ ఫోటోగ్రఫీ వాళ్ళకు రెండు పేపర్స్ అయితే ఉంటాయి పేపర్ డి కంపోజిషన్ విజువల్ కమ్యూనికేషన్ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఉంటుంది నైంటీ మినిట్స్ అలాగే పేపర్ ఈ ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ అయితే ఉంటుంది ఫిఫ్టీ మార్క్స్ ఫిఫ్టీ మినిట్స్ అయితే ఉంటుంది ఇది బిఎఫ్ఏ వాళ్ళకు బిఎఫ్ఏ ఫోటోగ్రఫీ వాళ్ళకు అలాగే బి డిజైన్ ఇంటీరియర్ డిజైన్ వాళ్ళకైతే ఒక పేపర్ అయితే ఉంటుంది పేపర్ ఎఫ్ టూ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఉంటుంది వన్ ఎయిటీ మినిట్స్ అయితే ఉంటుంది ఓకే ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ ఓకే మోడ్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈజ్ ఆఫ్లైన్ ఓన్లీ ఎగ్జామ్ అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్లో మాత్రమే నిర్వహించడం జరుగుతుందని చెప్తున్నారు ఓకే నెక్స్ట్ ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎలిజిబిలిటీ ఇంటేక్ అండ్ ట్యూషన్ ఫీ అయితే ఎలిజిబిలిటీ ఏముంటుంది ఎన్ని సీట్స్ ఉంటాయి ట్యూషన్ ఫీ అనేది ఎంత ఉంటుందో అని అయితే ఇప్పుడు చూద్దాం మనకు కోర్సెస్ అనేది ఆరు కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది బీఎఫ్ఏ అప్లైడ్ ఆర్ట్ బిఎఫ్ఏ పెయింటింగ్ బిఎఫ్ఏ స్కల్ప్చర్ బిఎఫ్ఏ యానిమేషన్ బిఎఫ్ఏ ఫోటోగ్రఫీ బి డిజైన్ ఇంటీరియర్ డిజైన్ ఈ ఆరు కోర్సులకి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఇంటర్మీడియట్తో సమానమైన ఏ కోర్స్ చేసినా ఎలిజిబులే లైక్ పాలిటెక్నిక్ లాంటివి ఏవి చేసినా వీటికైతే ఎలిజిబులే ఓకే నెక్స్ట్ ఏఏ కోర్స్కి ఎన్ని సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయో చూద్దాం బిఎఫ్ఏ అప్లైడ్ ఆర్ట్ రెగ్యులర్ సీట్స్ థర్టీ ఫైవ్ ఉన్నాయి ఎస్ సీట్స్ అంటే సూపర్ న్యూమరీ సీట్స్ అంటారు ఇతర రాష్ట్ర విద్యార్థులకు ఎన్ఐఎస్ నేషనల్ ఇంటిగ్రేషన్ స్కీమ్ ద్వారా ఫైవ్ పర్సెంట్ అయితే ఈ యూనివర్సిటీలో సీట్స్ కేటాయించడం జరుగుతుంది వాళ్ళకైతే ఫిఫ్టీన్ ఉన్నాయి ఫీజు విషయానికి వస్తే రెగ్యులర్ వాళ్ళకు థర్టీ ఫైవ్ థౌజండ్ ఉంది ఈ ఎస్ వాళ్ళకైతే సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అయితే ఉంది పర్యానం నెక్స్ట్ బిఎఫ్ఏ పెయింటింగ్ పెయింటింగ్ వాళ్ళకు రెగ్యులర్ సీట్స్ ట్వంటీ ఉన్నాయి ఎస్ వాళ్ళకు ఫిఫ్టీన్ ఉన్నాయి వీళ్ళకి కూడా సేమ్ ఫీ అయితే ఉంది అలాగే బిఎఫ్ఏ స్కల్ప్చర్ వాళ్ళకు టెన్ రెగ్యులర్ సీట్స్ ఉన్నాయి ఎస్ వాళ్ళకి టెన్ ఉన్నాయి వీరికి కూడా సేమ్ ఫీ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఓకే నెక్స్ట్ బిఎఫ్ఏ యానిమేషన్ యానిమేషన్ వాళ్ళకు రెగ్యులర్ వాళ్ళకైతే సీట్స్ అయితే చూపించలేదు ఎస్ వాళ్ళకైతే సిక్స్టీ సీట్స్ అనేవి ఉన్నాయి వీరికి రెగ్యులర్కి అయితే ఎటువంటి ఫీ లేదు సీట్స్ అయితే లేవ లేవు కాబట్టి ఎస్ ఎన్ఐఎస్ వాళ్ళకు మాత్రం సెవెంటీ థౌజండ్ పర్ యానం అయితే ఉంది బిఎఫ్ఏ ఫోటోగ్రఫీ వాళ్ళకు థర్టీ సీట్స్ రెగ్యులర్లో ఉన్నాయి ఎస్ వాళ్ళకు ట్వంటీ ఉన్నాయి బీఎఫ్ఏ ఫోటోగ్రఫీకి రెగ్యులర్ వాళ్ళకు థర్టీ ఫైవ్ థౌజండ్ పర్ ఆనం ఉంది అలాగే ఎస్ వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ పర్ ఆనం ఉంది అలాగే బి డిజైన్ ఇంటీరియర్ డిజైన్ వాళ్ళకి సీట్స్ అయితే రెగ్యులర్లో లేవు ఎస్ వాళ్ళకైతే సిక్స్టీ థౌ సిక్స్టీ అయితే ఉన్నాయి అలాగే ఫీ డీటెయిల్స్ వచ్చేసి ఎస్ వాళ్ళకి సెవెంటీ ఫైవ్ థౌజండ్ పర్ ఆనం అయితే ఉంది ఓకే పైన పేర్కొన్న ఫీతో పాటు ఎవ్రీ ఇయర్ అడిషనల్గా ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే కట్టాలని అయితే ఉంది రూల్ ఆఫ్ రిజర్వేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి అండ్ తెలంగాణకి సమానమైన రిజర్వేషన్ అయితే ఉంది ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఈ ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అనేది లోకల్ వాళ్ళకైతే కేటాయించడం జరిగింది అలాగే నాన్ లోకల్ నా అన్ రిజర్వ్ వాళ్ళకైతే ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది కేటాయించడం జరిగింది అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీస్కి మనం చూద్దాం రిజర్వేషన్ ఎట్లా ఉందో ఎస్సీ వాళ్ళకు ఫిఫ్టీన్ ఉంది ఎస్టీ వాళ్ళకు సిక్స్ పర్సెంటేజ్ బీసీఏ సెవెన్ పర్సెంటేజ్ బీసీబీ టెన్ పర్సెంటేజ్ బీసీసీ వన్ పర్సెంటేజ్ బీసీడి సెవెన్ పర్సెంటేజ్ బీసీఈ ఫోర్ పర్సెంటేజ్ అయితే ఉంది స్పెషల్ కేటగిరీస్ ఆర్జెంటల్ రిజర్వేషన్ ఇన్ ఈచ్ కేటగిరీ పిహెచ్ క్యాండిడేట్స్కి త్రీ పర్సెంట్ అయితే ఉంది క్యాప్ వాళ్ళకైతే టూ పర్సెంటేజ్ అవుతుంది ఎన్సీసీ వాళ్ళకి వన్ పర్సెంటేజ్ స్పోర్ట్స్ వాళ్ళకైతే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అయితే ఉంది రిజర్వేషన్ ఫర్ ఉమెన్కి అయితే థర్టీ త్రీ వన్ బై త్రీ పర్సెంటేజ్ అనేది ఓసీ ఎస్టీ ఎస్సీ బీసీ మహిళలకైతే కేటాయించడం జరిగింది అలాగే ఫైవ్ పర్సెంటేజ్ అనేది సూపర్ న్యూమరీ అంటే అదర్ స్టేట్స్ వాళ్ళకు కూడా కేటాయించడం జరిగింది అలాగే టెన్ పర్సెంట్ అనేది ఈడబ్ల్యూఎస్ అంటే అదర్ స్టేట్లో ఉన్న ఈడబ్ల్యూఎస్ వాళ్ళకనేది టెన్ పర్సెంట్ అనేది కేటాయించడం జరిగింది ఇది రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఓకే ఇందులో వివరించిన ఆరు కోర్సులు అనేది చాలా డిమాండ్ ఉన్న కోర్సులు అలాగే క్రియేటివ్ కోర్సులు ఫ్యూచర్లో ఎవరైతే క్రియేటివ్ జాబ్ చేయాలనుకుంటున్నారో ఈ కోర్సును అయితే ఎంచుకోవచ్చు అలాగే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన మోడల్ పేపర్స్ కావచ్చు సిలబస్ కావచ్చు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఈ వెబ్సైట్కి సంబంధించి ఈ వెబ్సైట్లో మనకు మోడల్ పేపర్స్ అండ్ సిలబస్ అనేది దొరుకుతుంది వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే మన ఛానల్లో ఇటువంటి వీడియోస్ ముందు ముందు చాలా వస్తాయి ప్రతి కోర్సు గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వివరంగా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియోని అలాగే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి ఓకే బాయ్